अंदर की नमस्कार वेलकम बैक टू उमा स्क्यूट होम वीडियो मनमेम तेसकोबे श्री पंचमी रोज मन आ सरस्वती देवी ने पिल चलो मुंदे ये विधा पूजी ये वस्त्र कटाली ए रंग पुवल तो मन पूजी एला नैवेद्याली विशेषाली वीडियो अला समय में पूज चे मन की अत्यंत फलता मन की लभिस्ट अच्छे वीडियो वेलबोये मुझे मोदी सारी एवर मन ान चूसो दयचे सब्सक्राइब चेक अलागे मर्चीपक पक्न बेल ऐका ऐक्टेटी आल नोटिफिकेशन क्लीक नैन अड्डा वैंने नोटिफिकेशन वरक चेरती सर इप्ड मन लेटक वीडियो वेलिपोदा माघ शुद्ध शुक्ल पक्षमे मन पंचमी तिथि वच्चिन रोजुने मन श्री पंचमी अनि चेप्तू उंटाम ई पंचमी माघ मासम अनेदी मन की ओक्कोक्कसारी जनवरी लो पड़ुतुंदी लेदु अंटे फिब्रवरी लो वस्तुंदी अयिते 2023 लो मन की माघ शुद्ध शुक्ल पंचमी श्री पंचमी अनेदी मन की जनवरी 26वा तेदी आ रोज रिपब्लिक डे कूडानंडि आ रोज मन की श्री पंचमी अनेदी वच्चिंदी अयिते इदी श्री पंचमी मन की पंचमी तिथि ఎప్పుడు ఉందంటే జనవరి 25 మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి మనకి జనవరి 26 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తిథి అనేది ఉంది అందుకని ఇప్పుడు పూజ చేసుకోవాలంటే జనవరి 26వ తేదీ గురువారంతో కలిసి వచ్చింది ఉదయం 7 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల లోపల ఈ పూజ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు అయితే పంచమి తిథి మనకి గురువారంతో కలిసి వచ్చిందండి पंचमी तिथि श्री पंचमी अंटे सरस्वती देवी पुट्टिन रोजुगा मनं जरुपुकुने ई श्री पंचमी रोजु चदुवुल तल्लि अलागे गुरुवारं गुरुवु मनकि चाला मुख्यं कदा मन गुरुवुनि अलागे पंचमी रोजु वच्चिंदि काबट्टि चाला विशेषं एट्टि परिस्थितुल्लोने मीरु ई रोजुनि अनेदि मिस् चेसुकोकंडि पिल्लल चेत पूजलकु अनेदि सिद्धं चेयिंचंडि विद्य चेत विनयं వినయం చేత మనకి జ్ఞానం జ్ఞానం చేత ధనం వస్తుంది ధనం చేత మనకి అధికారం వస్తుంది ఎవ్వరు దొంగలించలేనిది ఏంటంటే విద్య విద్య మనం నలుగురికి పంచగలుగుతాం విద్య అనేది అలాంటి విద్యని ప్రసాదించే ఆ సరస్వతీ దేవిని మనం ఈ శ్రీ పంచమి రోజు పూజించడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాంటి శ్రీ సరస్వతీ దేవిని మనం పూజించి స్మరించి అమ్మని అనుగ్రహించమని ప్రార్థించే రోజే ఈ శ్రీ పంచమి అయితే క్షీర సాగర మదనంలో మహాలక్ష్మీ దేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీన్ని కూడా మనం మదన పంచమిగా అనేది చెప్తూ ఉంటాం యాదేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థిత అని మనం కొల్చే ఆ అమ్మవారు ఆ సరస్వతీ దేవిని మనం కొల్చినట్లయితే అపారమైన జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అయితే బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి సరస్వతీ దేవిని పూజించాలని చెప్తున్నాయి ఎందుకంటే మనకి కొన్ని గాథలు అయితే ఉన్నాయి ఏంటి అంటే బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆ పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి తర్వాతే సృష్టి కార్యాన్ని అనేది ప్రారంభించాడట అలాగే గాయత్రి రూపాల్లో ఒకటైన వారే ఈ సరస్వతీ దేవి అలాగే గోదావరి తీరాన కొలువై ఉన్న బాసర క్షేత్రంలో వ్యాదవ్యాసుడు ఆ అమ్మ సాక్షాత్కారం కోసం తపస్సు చేసి ఆమెను దర్శించిన తర్వాతే వేద విభజన మహాభారతం మరో పురాణాలన్నీ రచించాడని చెప్తూ ఉంటారు అందుకే బాసర క్షేత్రంలో ఆ పిల్లలకి ఈ శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం చాలా విశేషంగా భావించి చాలా మంది ఈ రోజు అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు మనం ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా అక్షరాభ్యాసం పిల్లలకి చేయించాలన్నా అలాగే వివాహ వేడుకలు గృహప్రవేశ వేడుకలు ఈ రోజు చేయడం చాలా చాలా మంచిదన్నమాట ఈ రోజున మనం లక్ష్మీ నారాయణులు కూడా పూజించడం చాలా విశేషం అలాగే గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి పంచమి రోజు మనం గురువును కూడా పూజించడం వల్ల మనకి ఇంకా ఎక్కువ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ రోజు నార్త్ ఇండియాలో కొంతమంది గాలిపటాలు వెగడేయడం కూడా ఈ రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ సరస్వతి పూజ ఏ విధంగా చదివించాలి ఏ మంత్రాలు చదవాలి ఏ శ్లోకాలు చేయించాలి పిల్లల చేత చదివించాలి అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఉదయాన్నే స్నానం చేసేయండి 7-12 గంటల తర్వాతే మనం పూజ చేస్తాం కాబట్టి పిల్లలు కూడా చక్కగా లేచి ఉంటారు కాబట్టి వాళ్ళ చేత కూడా తల స్నానం వీలైతే తల స్నానం చేయించండి శుభ్రంగా ఆ రోజు పిల్లలకి మీరు అనేది తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు అనేవి ధరించడానికి ప్రయత్నించండి
పూర్తిక పసుపు ఉండాల్సిన అవసరం లేదు ఆ బట్టల్లో మీరు కొంచెం పసుపు మిక్స్ అయిన ఉన్నవి లేదంటే తెలుపు మిక్స్ అయి ఉన్నవి కూడా మీరు ఆ రోజు కట్టుకోవచ్చు అలాగే పిల్లలు కూడా వేయించండి ఆ తర్వాత పూజ గదంతా శుభ్రం చేసుకోండి మీ దగ్గర సరస్వతిదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోని అనేది పెట్టుకోండి లేదు మా దగ్గర తప్పకుండా ప్రతి పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనే సరస్వతిదేవి ఫోటో ఉంటుందండి అందుకని ఆ ఫోటో ముందు చక్కగా మనం దీపారాధన ఆ అమ్మవారికి సెపరేట్ గా అనేది చేసుకోండి నిత్య పూజ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడ కూడా మనం అమ్మవారికి కూడా దీపారాధనని చేసుకోండి అప్పుడు అమ్మవారిని మనం తెలుపు పువ్వులు లేదంటే పసుపు పువ్వులతో అలంకరణ చేయాలి అలాగే మనం దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించేటప్పుడు నైవేద్యం కింద పాయసం కానీ క్షీరాన్నం కానీ దద్దోజనం కానీ చెరుకు పండ్లు ఇలా మనం అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా పెట్టి పూజించడం చాలా మంచిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చదువుకునే పిల్లలు ఉన్నా లేదంటే పెద్ద పిల్లలు ఉన్నా ఆ ఉద్యోగాలు చేస్తున్నా పర్వాలేదు వాళ్ళకు సంబంధించిన వస్తువులు చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ బుక్స్ పెన్ను లేదు అంటే ఒక కొత్త బుక్ కొత్త పెన్ను అనేది లేదు అంటే పెన్సిల్ అనేది పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటారో ఇప్పుడు మనం కూడా గృహిణులు మనం కూడా ఒక పద్యుల పుస్తకం అనేది మెయింటైన్ చేస్తుంటాం కదా మనం కూడా పాతదైనా సరే తీసుకొని వచ్చి ఆ యొక్క పూజలు అనేది పెట్టి మనం పూజ చేసిన తర్వాత అవి వినియోగించుకుంటే వ్యాపార అభివృద్ధి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార అభివృద్ధి చదువులు చదువుకునే వారికి చదువుల్లో ఉత్తీర్ణత మంచి ఉద్యోగాలు రావడం అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట అందుకనే ఈ చిన్న విషయాన్ని పాటించండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ పిల్లలు చదువుల్లో మంచిగా రాణించాలంటే తప్పకుండా ఈరోజు మీకు దగ్గరలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి పెన్నులు కానీ పుస్తకాలు కానీ అలాగే తీపి పదార్థాలు కొని ఇవ్వడానికి ప్రయత్నించండి ఎక్కువ మందికి అవసరం లేదు మీకు వీలైనంత మందికి ఈరోజు మనం పుస్తక దానం కానీ లేదంటే పెన్సిల్ కానీ ఇవ్వడం వల్ల ఆ ఫలితం అనేది మన పిల్లలకు వస్తుంది వాళ్ళు చదువుల్లో చక్కగా రాణిస్తూ ఉంటారు అలాగే పిల్లలు చదువుల్లో బాగా ఉండాలని అలాగే పిల్లలు చదువుల్లో ముందంచి ఉండాలని అందరి పిల్లలాగే మన పిల్లలు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని ఏ తల్లికి ఉండదండి అలాంటప్పుడు మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం ఏంటి అంటే మనం పూజ చేసేటప్పుడు మనం ఇలా 2 తమలపాకులు అనేవి తీసుకోండి 2 కూడా శుభ్రంగా ఉన్నవి తీసుకొని నీట్గా అనేది కడిగి పెట్టుకోండి కడిగి పెట్టుకొని ఈ విధంగా పూజ గదిలోని మనం నైవేద్యం ఏం పెట్టినా సరే ఈ 2 తమలపాకులను పెట్టండి ఇది వచ్చేసి స్వామివారి కుడివైపు ఉండాలి అమ్మవారికి కుడివైపు ఉండాలి ఇది ఎడమ వైపు అనేది ఉండేలా చూసుకోండి ఇందులోని మనం 1 స్పూన్ తేనె కొంచెం తేనె అనేది వేయండి ఈ విధంగా అమ్మవారి ముందు అనేది నైవేద్యం పెట్టండి ఈ విధంగా తేనె నైవేద్యం పెట్టి మొత్తం దీపధూప హారతులు అన్నీ చూపించేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇందులోని కొంచెంగా ఇంట్లోని పిల్లలందరికీ అనేది పంచిపెట్టండి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళలో ఉన్న లేజినెస్ అనేది బద్ధకం పోయి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ చిన్న సులభ పరిహారాన్ని తప్పకుండా శ్రీ పంచమి రోజు ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకుండా చేయడానికి అయితే ప్రయత్నించండి నైవేద్యాలు పెట్టినా సరే అరటి పండు అలాగే తేనె కలిపి ఒక నైవేద్యం పెట్టండి లేదు అంటే తమలపాకులు 1-2 తీసుకొని అందులో 1 స్పూన్ తేనె వేసి అదైనా మీరు నైవేద్యం అనేది పెట్టండి ఈ 2 పెట్టినా కూడా చాలా విశేషం అలాగే పూజలో నేను ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాలు కానీ శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకం కానీ పిల్లల చేత చదివించండి చదివించి వాళ్ళని పూజ ఎంతసేపు చేస్తారో అంతసేపు అక్కడ కూర్చోమని వినమని చెప్తూ ఉండండి
తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ముఖ్యంగా పెట్టిన ఈ అరటిపండు తేనే లేదు అంటే తమలపాకు తేనే ఈ రెండు నైవేద్యాల్లో ఏదో ఒకటి మీ పిల్లల చేత అనేది తినిపించి ఆ సరస్వతీ దేవిని మనసారా వేడుకోమని చెప్పండి ఇలా చేయడం వల్ల మీ పిల్లలు క్రమక్రమంగా ఇలా చేయించడం వల్ల మందబుద్ధి ఉంది జ్ఞాపక శక్తి లేదు చదువుతున్నా మర్చిపోతున్నారు చదువు మీద ఇంట్రెస్ట్ ఏ ఉండడం లేదు ఆ ఎంత చెప్పినా వినడం లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేయడం వల్ల తప్పకుండా వాళ్ళలో కొంచెం కొంచెంగా మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకని తప్పకుండా చిన్న పరిహారాన్ని కూడా ఈ శ్రీ పంచమి రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి అదండి ఈ రోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా మన ఛానల్ కి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఉమాస్ క్యూట్ హోమ్ ఛానల్ ఉందని చెప్పి ఒక్కసారి వాళ్ళకి తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్.